75వ స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా నేతనలకు సరైన గుర్తింపు ప్రోత్సాహం అందిస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ కు జులపల్లి జడ్పీటీసీ సభ్యుడు బొద్దుల లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరుగుతున్న వజ్రోత్సవాలలో పాల్గొన్న జడ్పీటీసీ లక్ష్మణ్ మాట్లాడారు. 75 ఏళ్ల పాలనలో కేవలం కేసీఆర్ మాత్రమే పద్మశాలీల సేవలను గుర్తించారన్నారు. రైతులతో సమానంగా 5 లక్షల బీమా ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం వల్ల 80 లక్షల నేత కార్మికుల కుటుంబాలకు ప్రయోజనం జరుగుతుందన్నారు. జడ్పీటీసీ బుద్దుల లక్ష్మణ్. దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ పద్మశాలీలు ఊరూర కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలపవలసిందిగా టిఆర్ఎస్ నాయకులు జూలపల్లి జడ్పీటీసీ సభ్యుడు బుద్దుల లక్ష్మణ్ పిలుపునిచ్చారు. అనాదిగా పద్మశాలీలు చేస్తున్న పనికి కృషికి కేవలం కేసీఆర్ వల్లనే తగిన గుర్తింపు లభించిందని లక్ష్మణ్ అన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న వజ్రోత్సవాల్లో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడారు. రైతన్నల మాదిరిగా 5 లక్షల ఉచిత బీమా సౌకర్యం నేతన్నలకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించడం హర్షణీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగంపై కొత్త ట్యాక్సీలు జీఎస్టీ పన్నులు విధించి వృత్తిపై కత్తి కడుతుండగా చేనేత వృత్తిని కాపాడేందుకు 5 లక్షల బీమా ఇస్తున్నారన్నారు. ఇప్పటికే నేతన్నలకు సబ్సిడీలతో పాటు రుణమాఫీని ఇచ్చారని జడ్పీటీసీ లక్ష్మణ్ అన్నారు. ముఖ్యమంత్రి తమ కుల వృత్తిలో నైపుణ్యం ప్రదర్శించే వారికి కొండ లక్ష్మణ్ బాపూజీ పేరిట అవార్డులను అందివ్వడం తమకెంతో గర్వంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత దినోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. అందులో భాగంగా చేనేత కార్మికులు వాళ్ళ ప్రతిభ కనపరిచిన చేనేత కార్మికులకు కొండ లక్ష్మణ్ బాపూజీ స్మారక అవార్డులను నగదు పురస్కారాలను కూడా ప్రదానం చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేతన్న బీమా అనే పథకాన్ని కూడా నిన్న ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా 50 కోట్ల రూపాయల బీమా ప్రీమియం సొమ్మును ఎల్ఐసి వాళ్ళకి ఇచ్చి ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఇది అందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేత కార్మికులు పద్మశాలి కులబాంధవులు అందరూ కూడా తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం వెంట ఉండి టీఆర్ఎస్ పార్టీ వెంట ఉండి మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా నేతన్నలను బీమా సౌకర్యం కల్పించింది రాష్ట్రం మనది ఒకటే. అలాగే రైతులకు కూడా రైతన్నలకు కూడా బీమా సౌకర్యం 5 లక్షలు ఎట్లా ఉందో నేతన్నలు కూడా అలానే చేస్తున్నారు. అలాగే 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 20 లక్షల ఇండ్ల పైన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల ఇండ్ల పైన జాతీయ జెండాను ఎగురవేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ జెండాలను కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నేత కార్మికుల చేత తయారు చేయించడం జరుగుతుంది. ఇది కూడా చాలా గొప్ప విషయము. అలాగే సంవత్సరం ప్రతి ఏటా బతుకమ్మ చీరలను 1 కోటి బతుకమ్మ చీరలను కూడా నేత కార్మికులతో తయారు చేయించి వారికి కూడా ఉపాధి అవకాశాలను పెంచడం జరిగింది. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ అన్న గారికి ప్రత్యేక